వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నందమూరి బాలకృష్ణ నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావుకు గొప్ప నివాళి ఇవ్వాలని తీసిన బయోపిక్ రెండు భాగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయనే నిజాన్ని నిరూపించడానికే వసూళ్లు సాక్ష్యంగా నిలబడుతున్నాయి. అసంపూర్ణంగా కేవలం రెండో పర్యాయం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వరకే చూపించి వదిలేయడం లాంటివి ప్రభావం చూపించడం వల్లే ప్రేక్షకులు దీనికి పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారు. ఇప్పుడు అందరి దృష్టి వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ మీదకు మళ్లుతోంది. స్వయాన వారసుడు తీసిన సినిమానే చూడ లేదు జనం. అలాంటిది పెద్ద ఆయనతో ఏ సంబంధం లేని వర్మ చేస్తే చూస్తారా అనే అనుమానాలు పబ్లిక్ లో లేకపోలేదు. అయితే యూట్యూబ్ లో ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్, సోషల్ మీడియాలో దీని మీద వ్యక్తమవుతున్న ఆసక్తి, అభిప్రాయాలు వెరసి వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే లక్ష్మీ ఎన్టీఆర్ కు చాలా డీసెంట్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని వర్మ ఎంతవరకు వాడుకుంటాడో అతని చేతుల్లోనే ఉంది. క్రమం తప్పకుండా మహానాయకుడిని దెప్పి పొడుస్తూనే తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ ట్విట్టర్ ఫేస్బుక్ ద్వారా ఫ్రీగా చేసుకుంటున్న వర్మ ఇవాళ కూడా బాలకృష్ణ ఎన్టీఆర్ ఫలితం గురించి మరోసారి తన స్టైల్లో పంచులు వేశాడు. వీటికి నెటిజన్ల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు ఆయన్ను వెన్నుపోటు పొడిచి గద్దెను దింపడం లాంటి నిజాలే లక్ష్మీ ఎన్టీఆర్ లో ఉన్నాయని పదే పదే ప్రచారం చేయడం వర్మకు కలిసి వస్తోంది. రెండు ఎన్టీఆర్లు పోయినా సరే లక్ష్మీ ఎన్టీఆర్ కు ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ధోకా లేదు. వాటిని నిలబెట్టుకుంటాడని వర్మని నమ్మలేం, కానీ ఆ పని చేస్తే మాత్రం రచ్చ మామూలుగా ఉండదుగా. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.